తిరుమల వెంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు వినూత్న రీతిలో తన భక్తిని చాటుకున్నాడు. సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్ స్వామివారికి అగ్గిపేటలో పట్టు వస్త్రాలను అమర్చి తన మొక్కును తీర్చుకున్నాడు. ఈ సందర్భంగా భక్తుడు మాట్లాడుతూ 1987లో తన తండ్రి నల్ల పరంతమయ్య అగ్గిపేటలో దూరే చీరను చేసి సిరిసిల్లలో తన ఖ్యాతిని చాటుకున్న గొప్ప వ్యక్తి అని తెలిపారు. చేనేత రంగంలో అద్భుతాలు చేయాలని విజయ్ దబ్బలంలో దూరే చీరను చేసి ఎందరో రాజకీయ నాయకులకు బహుకరించి వారి ప్రశంసలు పొందారు. నా పేరు నల్ల విజయ్, నేను సిరిసిల్ల వాస్తవ్యుని. మా తండ్రి గారు నల్ల పరంధాములు గారు అని మొట్టమొదటిసారిగా 1987లో అగ్గిపేటలో మీడే పట్టుచేనేసి సిరిసిల్ల ఖ్యాతిని నల్ల దిశలో జాడి చెప్పిన ఘనత మా తండ్రి గారు నల్ల పరంధాములు గారిది. అదే స్థాయిలో చేనేత కళారంగంలో అద్భుతాలు తేవాలని ఉంగరంలో దూరే చీరని కాకుండా దబ్బడంలో దూరే చీరని తయారు చేసి వివిధ రాజకీయ నాయకులకు సమర్పించడమే కాకుండా వారి ప్రశంసలు పొందినాను. అదే స్థాయిలో నేను 2012లో మొక్కుకున్న ఒక మొక్కు ఈ 2017లో టీడీటీ తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అగ్గిపెట్ల చీరను మరియు షాలను సమర్పించాలనే ఉద్దేశంతో నెల వ్యవధి లోపల పట్టుదారులతో అగ్గిపెట్టలో పట్టే చీరను తయారు చేయడం జరిగింది. దాన్ని స్వామివారికి కూడా సమర్పించడం జరుగుతుంది.